విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం కొట్టం గ్రామంలో వెలిసిన కోటమ్మ తల్లి గ్రామదేవత పండుగ సిరిమాను ఉత్సవాలు ఈ నెల 16, 17, 18 తేదీన జరుగుతాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మంచినీటి సదుపాయంతో సహా అన్ని ఏర్పాట్లు చేశామని వారు తెలిపారు. ఇక్కడ అమ్మవారు వచ్చిన తర్వాత గ్రామంలో పండితి బ్రాహ్మణ అగ్రహారపురం రాజులు ఏలుబడి ఈ ఊరు గ్రామ పెద్దలకి కళ్ళ నవ్వుపించి నిలగా వృషానించి ఉడిదేశం నుంచి వచ్చి మీ ఊరు కామడ దూరమున ముసిడివనంలో వెలిసి ఉన్నాను. నా తాలూకా సాక్షాత్కారం చూడండి అని వాళ్ళ కళ్ళ నవ్వుపించి చెప్పగా వారంతా దండు లసరుతో వచ్చి అమ్మవారిని ప్రార్థించగా అమ్మవారు వాళ్ళకు ప్రత్యక్షమై ఆవిడ ఆవిడ తర్వాత ఈ పండుగ పరమార్థం నేను ఇలా వచ్చి ఉన్నాను, మీ ఊరంతా సస్యశ్యామలుగా ఉండడమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా సుఖ సంతాలతో విరజల్లుతారని చెప్పేసి ఆవిడని కొలుసుకోమని ఆవిడ చెప్పడం, ఆ తర్వాత అమ్మవారు ఇక్కడ వెళ్ళడం. అమ్మవారు ప్రతి సంవత్సరం ఒక సంవత్సరం కోతి రోజు పండుగని, ఒక సంవత్సరం ఆడపండుగని, సిరిమాన పండుగ. ఈ సంవత్సరం ఈ ఒక సంవత్సరం అమ్మవారి సిరిమాన పండుగ. ఈరోజు తొలి సంబరం, రేపు వచ్చే మంగళవారం పాలధారని రాత్రి కనుపోస్తాం, బుధవారం నాడు సిరిమానోస్తాం జరుగుతున్నాము. చుట్టుపక్కల 3 జిల్లాల నుంచి జనాలు రావడం జరుగుతుంది. అమ్మవారి జాతర చూస్తున్నాం, అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ప్రతి ఆదివారం మంగళవారం కూడా అమ్మవారికి ఇక్కడ జాతర జరుగుతుందమ్మ. ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా విద్య గురించి కానీ, ఆరోగ్యం గురించి కానీ, వివాహాల గురించి కానీ, వ్యాపార అభివృద్ధుల గురించి కానీ అమ్మవారు మొక్కడం, వాళ్ళ కోరికలు తీరడం, వాళ్ళ ఆదివారం మంగళవారం కూడా భక్తులంతా వచ్చి అమ్మవారికి పసుపు కుంకుమలు చీర సారీ చెల్లించుకొని ఇక్కడ సాపంత భోజనాలు చేసుకొని ఆ మొక్కు చెల్లించుకొని వెళ్తూ ఉంటారు తల్లి. అమ్మవారు వచ్చే దేశం నుండి ఒంటెద్దు బిడారం మీద వచ్చారండి. వస్తూ వస్తూ అప్పుడు పూర్వం ఎవరికి కూడా జరిగేది కాదు, తినడానికి ఆధారం లేకపోతే ఒక గ్రామం వచ్చి వలస గ్రామాలు వస్తూ ఉండగా కొట్టమ్మ గ్రామ ప్రజలు రాగానే అమ్మవారి యొక్క ఊరి దాటినంటే ఒక ముసిడివనం కనబడి ఉన్నది. ఆ ముసిడివనంలో చిన్న కొలమ కూడా ఉన్నది. ఆ కొలమ రాగానే ఆ యొక్క ఆవిడ యొక్క బిడారం ఏ ఎద్దుమైన ఉందో ఆ ఎద్దు వచ్చి ఆ కొలంలో పడుకుందన్నమాట. పడుకున్నగానే అమ్మవారి ఈ స్థానంలో అనుకూలమైనది, ఈ స్థానం ఈ ముసిడివనంలో నేను మూలమై ఉంటాను, ఇక్కడే నేను యొక్క పూజలు అందుకుంటానని చెప్పేసి అక్కడ అమ్మవారి యొక్క స్థానం ఎంచుకున్నారండి. స్థానం ఎంచుకుందంటే ఆవిడ గ్రామ పెద్దలో కనబడి నన్ను పూజించడానికి అమ్మవారు రందివారే ఉండాలి, నెక్స్ట్ ఏమో బడవారు అత్తవారు నుంచి ఆవిడ వేడుకుందన్నమాట. అప్పటి నుండి కూడా ఈ గ్రామం నుండి 15 రోజులకు ముందు వెళ్ళి అమ్మవారి యొక్క గుడి వద్దకు వెళ్ళి రందివారి వెళ్ళి అమ్మవారి యొక్క పశుముద్రలో చేరుతారండి. అదే దేవర ఉత్సవం అంటారు. దేవర ఉత్సవంలోని కూడా అమ్మవారిని యొక్క పిలుస్తారండి. కోటమ్మ తల్లిని పిలవగానే ఆవిడ యొక్క 3 పిలుపులు వినగానే ఆ పశుముద్రలోని ఒక బంగారు కప్ప రూపం ధరించి ఆవిడ పశుముద్రలో చేరగానే పూజారి యొక్క ఉంటున్న శిలన లేకుండా ఆ పశుముద్ర చాలా బరువుగా ఉంటుంది. అప్పుడు గ్రామస్తులందరూ కూడా బాజాభద్రతలో అతి రంగరంగ వైభవంగా గ్రామంలోకి తీసుకువస్తారండి. తీసుకువచ్చి ఇక్కడ అమ్మవారిని ఈ గద్దెలోని ఉంచి గద్దెలోని యొక్క బియ్యం కొలువు అంటారు, కొలువలో బియ్యం కొలువులో ఉంచుతారన్నమాట. 15 రోజులు కూడా రందివారేటి మా నెక్స్ట్ బడబల వారేటి ఆవిడ యొక్క ఫస్ట్ స్థానం ఎంచుకొని పోస్టువాటి వారు అసలైన మూల కారకులు పోస్టువాటి వారు వచ్చి ఫస్ట్ బియ్యం వేసి బియ్యం మీద అప్పుడు అమ్మవారిని నిలిపిన తర్వాత అందరూ కూడా ప్రతి గ్రామస్తులు ప్రతి భక్తులు కూడా వచ్చి పూజ చేసుకొని 15 రోజులు కూడా చేసుకొని 15 రోజుల అనంతరము ఫస్ట్ రోజు మనకి ఈ ఉత్సవం జరుగుతుందండి. తొలేలు వస్త్రం జరుగుతుంది సోమవారం నాడు తొలేలు వస్త్రము మరియు ఎలేనుగు మరియు రెండో రోజున మంగళవారం నాడు పాలధార వస్తువు అంటారు. అంటే గ్రామ పొలివేరు మొత్తం ప్రజలందరూ కూడా గ్రామ పొలివేరంతా మొత్తం గ్రామం చుట్టూ కూడా ఇరుప్రక్కల కూడా ప్రతి ప్రజలు కూడా గ్రామం చుట్టూ కూడా బురద పురాజనం వేసుకొని గ్రామం చుట్టూ కూడా పొలిమేరు కడతారండి. అంటే గ్రామంలోకి ఎటువంటి ఒక దుష్టశక్తులు రాకుండా ఎటువంటి అక్రమాలు జరగకుండా అమ్మవారి యొక్క శక్తిని కలుసుకుంటూ గ్రామం పొలిమేరు చుట్టూ కూడాను కర్రలు పట్టుకొని ప్రతి ఒక్క వ్యక్తి కూడాను ఏమి చేరకంటేనో ఆ కర్రలు కొట్టుకుంటూ గ్రామం చుట్టూ పొలిమేరు కడతారన్నమాట. పశువులు కానీ పాడి పంటలు కూడా అన్నీ కూడా సక్రమంగా వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం జరుగుతారు. దీన్ని పాలధార వస్తాం అంటారండి. అలాగే 3వ రోజు కూడా సిరిమాన వస్తాం, అమ్మవారి యొక్క సిరిలు కురిపించే పండుగ సిరిమాన వస్తాం అండి. దానిపైన రందివారైన రంది నాగభూషణ పూజారి గారు ఉన్నారు. అబ్బాయి సిరిమాను ఆదరిస్తారండి. ఆ అబ్బాయే కూర్చుంటాడు సిరిమాని పైన.